వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అది చూసి ఓర్వలేక ఓట్లు రాలవనే భయంతో చంద్రబాబు ఎన్నికలు బహిష్కరించారని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. టీడీపీ నేతలు అర్ధాంతరంగా నడి సముద్రంలో ముంచేసి చంద్రబాబు వెళ్లిపోతున్నారని అంబటి ఆరోపించారు. అయితే తిరుపతిలో సంగతి ఏంటని ప్రశ్నించారు. లోకల్ బాడీ ఎన్నికలను బహిష్కరించినప్పుడు వాటిని కూడా బహిష్కరించండి అంబటి అన్నారు. ఈ రాష్ట్రంలో టీడీపీ శాఖ ముగిసిందని అంబటి విమర్శించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి ముంగిటికి వెళుతున్నాయి. ఇంకా తెలుగుదేశానికి మరొక పక్షానికి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఈసారి ఎన్నికలకు మేము పోటీ చేయడం లేదు. పోటీ చేసినా మాకు ఓట్లు రావు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో చూసాం, మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం, అందువల్ల ఎందుకులే అని మానుకుంటున్నాం అనేటువంటి మాట మాట్లాడినా కూడా చాలా గౌరవంగా ప్రజాస్వామ్యవాదులు మిమ్మల్ని మెచ్చుకునేవారు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ చాలా చోట్ల నిలబడ్డారు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళందరికీ బీఫాములు ఇచ్చాడు. ఏమిటి మీ గతి? బీఫాములు ఇచ్చారు, నీకు సైకిల్ గిఫ్ట్ ఇచ్చాడు, ఏమిటి మీ గతి? ఇవాళ పోటీ చేయాలా, పారిపోవాలా? నడి సముద్రంలో దించి పారిపోతున్న చంద్రబాబు వెంటబడాలా? ఒక్కసారి ఆలోచించుకోండి తెలుగుదేశం మిత్రులారా, ఇది దగ ఇది, అన్యాయం ఇది, అక్రమం ఇది. తెలుగుదేశం పార్టీని అభ్యంతరంగా ముంచేసేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమంలో బాబు కొడుకులు ఇద్దరు ఉన్నారు. నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి లోకేష్ని. తిరుపతిలో ఏం చేస్తారు? తిరుపతిలో కూడా మానుకుంటారా? తిరుపతిలో కూడా మానుకోండి. మీరు మానుకున్నా మానుకోకపోయినా తిరుపతిలో మీ పని తిరుపతే గుండు కొడతారు శుభ్రంగా. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏమో బహిష్కరిస్తారు, అవేమో పోటీ చేస్తారు. సిద్ధాంతం ఏమున్నాయి నాకు అర్థం కాదు. మీకు సిద్ధాంతమే లేనటువంటి వ్యక్తి, కేవలం రాద్ధాంతంతోనే బతుకుతున్న వాళ్ళు, మోసంతో బతుకుతున్న వాళ్ళు, ఇలాంటి చీటింగులతో బతుకుతున్న వాళ్ళు తప్ప మరొకటి కాదు. కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పని అయిపోయింది, చంద్రబాబు శకం ముగిసింది, తెలుగుదేశం దీపం ఆరింది. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భం